Hi friends, today I have come up with a new lesson. A new lesson on confusing words. A new lesson on confusing words. So, shall we start? Here is your first sentence. Please give me a dash of paper. Please give me a dash of paper. Here are three words. P-I-E-C-E, peace. P-I-E-C-E, peace. P-E-A-C-E, peace. P-E-A-S, peace. So, ముందుగా ఇచ్చిన ఈ మూడు పదాల తాలూక మీనింగ్స్ తెలుసు తెలుగులో తెలుసుకుందాం. P-I-E-C-E, peace, ముక్క. P-I-E-C-E, peace అంటే ఏంటి? ముక్క. పిఏసీ పీస్ అంటే శాంతి. పిఏసీ పీస్ అంటే ఏంటి? శాంతి. పిఈఎస్ పీస్ అంటే ఏంటి? బఠానీలు. పిఈఎస్ పీస్ అంటే ఏంటి? బఠానీలు. సో ఇక్కడ మనకి ప్లీజ్ గివ్ మీ ఏ పీస్ ఆఫ్ పేపర్ అంటే ఏంటి? స్పెల్లింగ్ ఏంటవుతుంది? పిఐఏసీఏ పీస్. ఒక కాగితాన్ని మనం అడిగేటప్పుడు మనం ఎ పీస్ ఆఫ్ పేపర్ అంటాం. ఒక శుద్ధ ముక్కని అడిగేటప్పుడు మనం ఎ పీస్ ఆఫ్ చాక్ పీస్ అంటాం. అక్కడేంటి? పిఐఈసిఈ పీస్. అక్కడేంటి? పిఐఈసిఈ పీస్. ప్లీజ్ గివ్ మీ ఎ పీస్ ఆఫ్ పేపర్. సో యువర్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆప్షన్. పిఐఈసిఈ పీస్. ప్లీజ్ గివ్ మీ ఎ పీస్ ఆఫ్ పేపర్. పిఐఈసిఈ. How much is the train dash from Hyderabad to Lucknow? How much is the train dash from Hyderabad to Lucknow? Here are your three words. A. F-A-R-E, fair. A. F-A-R-E, fair. B. F-A-I-R, fair. B. F-A-I-R, fair. C. ఎఫ్ఏఆర్ ఫార్. సి ఎఫ్ఏఆర్ ఫార్. ముందుగా ఈ ఇచ్చిన మూడు పదాలతో మీనింగ్స్ తెలుగులో తెలుసుకుందాం. ఎఫ్ఏఆర్ యు ఫేర్ అంటే ఛార్జీ. ఎఫ్ఏఆర్ యు ఫేర్ అంటే ఏంటి? ఛార్జీ. ఎఫ్ఏఐఆర్ ఫేర్ అంటే నిష్పక్షంగా ప్రవర్తించడం, అందంగా ఉండడం, సుందరంగా ఉండడం. ఎఫ్ఏఆర్ ఫార్ అంటే ఏంటి? చాలా దూరంగా. ఎఫ్ఏఆర్ ఫార్ అంటే ఏంటి? చాలా దూరంగా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద అబోవ్ సెంటెన్స్, హౌ మచ్ ఈజ్ ద ట్రైన్ ఫేర్, ఎఫ్ఏఆర్ యు ఫేర్ ఫ్రమ్ హైదరాబాద్ టు లక్నౌ? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. హౌ మచ్ ఈజ్ ద ట్రైన్ ఫేర్, ఎఫ్ఏఆర్ ఈ from Hyderabad to Lucknow? This is your next sentence. Susie has got dash looks. Susie has got dash looks. Here are your three options. Here are your three options. Plain, P-L-A-N-E, plain. B. Plain, P-L-A-I-N, plain. C. Plan. A. Plain. B. Plain. C. Plan. ముందుగా ఈ మూడు వర్డ్స్ తాలూక మీనింగ్స్ తెలుగులో తెలుసుకుందాం. ప్లేన్, ప్లేన్ అంటే ఏంటి? ఏరోప్లేన్, విమానం. ప్లేన్, ప్లేన్ అంటే ఏంటి? సహజంగా, సహజంగా, సహజమైన. ప్లాన్ అంటే ఏంటి? ప్రణాళిక. ప్లాన్ అంటే ఏంటి? ప్రణాళిక. అయితే సుసీ హ్యాస్ గాట్ ప్లెయిన్, P-L-A-I-N, ప్లెయిన్ లుక్స్. ఆప్షన్ బి ప్లెయిన్, P-L-A-I-N, ప్లెయిన్ లుక్స్ అంటే సహజమైన సౌందర్యం ఉంటుందన్నమాట. సుసీ హ్యాస్ గాట్ ప్లెయిన్ లుక్స్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హియర్ ఇస్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. యాజ్ సిధు హ్యాడ్ నో షర్ట్, the sun burnt his dash skin. As Sidhu had no shirt,
The sun burnt his dash skin. Here are your three words. A. Bear. B-A-R-E. Bear. B. B-E-A-R. Bear. B. B-E-A-R. Bear. C. B-E-E-R. Bear. B-E-E-R. Bear. ముందుగా ఈ మూడు వర్డ్స్ తాలూక మీనింగ్స్ తెలుగులో తెలుసుకుందాం. బిఏఆర్ఏ బ్యార్ అంటే నగ్నం. అంటేంటి? షర్ట్ లేదు కాబట్టి నగ్నం. బిఈఏఆర్ బ్యార్ అంటేంటి? వెలుగుబంటి. బిఈఏఆర్ బేర్ అంటే ఏంటి? సహించడం ఒకటి, వెలుగుబంటి ఒకటి, రెండు మీనింగ్లు. బిఈఆర్ బీర్ అంటే ఏంటి? అదొక మత్తు పదార్థం. బీర్ తోగుతారు కదా చల్లగా ఎండాకాలం, బీర్. తో యువర్ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బిఏఆర్ఈ బేర్. యాజ్ సిద్ధు హ్యాడ్ నో షర్ట్ ద సన్ బర్న్ట్ హిజ్ బేర్ స్కిన్. బిఏఆర్ఈ బేర్. యాజ్ సిద్ధు హ్యాడ్ నో షర్ట్ ద సన్ బర్న్ట్ హిజ్ బేర్ స్కిన్. Here is your next sentence. I really want to dash some weight. I really want to dash some weight. Here are your three words. A. Lose, L-O-S-E, lose. B. L-O-S-E, lose. B. L-O-S-E, lose. C. L-O-S-S, loss. C. ఎల్ఓఎస్ఎస్ లాస్. ముందుగా మనం ఇచ్చిన ఈ మూడు పదాల తాలూకా మీనింగ్స్ తెలుగులో తెలుసుకుందాం. ఎల్ఓఎస్ఈ లూజ్ అంటే కోల్పోవడం, నష్టపోవడం. కోల్పోవడం, నష్టపోవడం. ఎల్ఓఎస్ఈ లూజ్ అంటే వదులుగా, డీలాగా. ఎల్ఓఎస్ఎస్ లాస్ అంటే నష్టం. ఎల్ఓఎస్ఎస్ లాస్ అంటే నష్టం. అందువల్ల ద రైట్ ఆప్షన్ ఇచ్చిన ఖాళీలో పూర్తి చేయడానికి ఆప్షన్ ఏ, ఎల్ఓఎస్ఈ లూజ్. ఐ రియలీ వాంట్ టు లూజ్ సమ్ వెయిట్. నేను కొంత వెయిట్ కోల్పోవడానికి ఇష్టపడుతున్నాను. ఐ రియల్లీ వాంట్ టు లూజ్ ఎల్ఓఎస్ఈ సమ్ వెయిట్. హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. ఎన్ ఆయిల్ ల్యాంప్ నీడ్స్ ఏ డాష్. ఎన్ ఆయిల్ ల్యాంప్ నీడ్స్ ఏ డాష్. హియర్ ఆర్ యువర్ త్రీ వర్డ్స్. ఏ వీక్, W-E-A-K, వీక్. W-E-A-K, weak. B. W-I-C-K, weak. B. W-I-C-K, weak. C. W-E-E-K, weak. C. W-E-E-K, weak. ముందుగా ఇచ్చిన మూడు పదాల తాలూకా మీనింగ్ తెలుగులో తెలుసుకుందాం. W-E-A-K, weak అంటే దుర్బలంగా, బలహీనంగా. డబ్ల్యూఈఏకే వీక్ అంటేంటి? దుర్బలంగా, బలహీనంగా. డబ్ల్యూఐసీకే వీక్ అంటే ఏంటంటే ఒత్తి. డబ్ల్యూఐసీకే వీక్ అంటే ఏంటి? ఒత్తి. డబ్ల్యూఈఈకే వీక్ అంటేంటి? వారం. డబ్ల్యూఈఏకే వీక్ అంటేంటి? వారం. సో ద రైట్ ఆప్షన్ ఫర్ ద అబోవ్ సెంటెన్స్ An oil lamp needs A is W-I-C-K, wick. Option B, W-I-C-K, wick. An oil lamp needs a wick, W-I-C-K.